వెల్కమ్ టు పొలిటికల్ జోకర్ గా ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రజాశాంతి పార్టీ చీఫ్ ప్రముఖ క్రైస్తవ బోధకుడు కేఏ పాల్ ఏ మాత్రం తగ్గడం లేదు గతంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చావు దెబ్బతిన్న పాల్ ఇప్పుడు తెలంగాణలోనూ పోటీకి సై అంటున్నారు ఇటీవలే గవర్నర్ తమిళసేని కలిసిన ఆయన సీఎం కేసీఆర్ త్వరలోనే అరెస్ట్ కాబోతున్నట్లు మీడియాకు చెప్పారు ఆ వ్యాఖ్యలు వేడి ఇంకా చలారక ముందే కేఏ పాల్ మరో బాంబు పేల్చారు తనకు బిజెపి పార్టీ ఉప ప్రధాన పదవి ఆఫర్ చేసిందని పాల్ క్లైమ్ చేసుకున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ జగన్ కథ ముగిపోతున్నట్టు జోస్యం చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మరీ దిగజారాయని అధికార పార్టీలు పోటాపోటీగా ప్రజా ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆరోపించారు ప్రజల సమస్యలేంటి వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై చర్చ జరగాల్సింది పోయి ఏపీ తెలంగాణ అధికార విపక్షాలు ఒకరినొకరు తిట్టుకోవడంతోనే సమయం గడిపేస్తున్నాయని మండిపడ్డారు ప్రజల సమస్యలేంటి వాటిని ఎలా పరిష్కరించాలన్న దానిపై చర్చ జరగాల్సింది పోయి ఏపీ తెలంగాణలో అధికార విపక్షాలు ఒకరినొకరు తిట్టుకోవడంతోనే సమయం గడిపేస్తున్నాయని మండిపడ్డారు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన మరికొన్ని సంచలన విషయాలు చెప్పుకొచ్చారు అభివృద్ధి కోసమే తను గతంలో తెలంగాణకు మద్దతిచ్చానని అయితే ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయని ధనిక రాష్ట్రం కాస్త అప్పుల పాలైందని పాల్ అన్నారు బీజేపీ తప్పులను ఎత్తి చూపుతున్న కేటీఆర్ టీఆర్ఎస్ తప్పిదాలను మాత్రం అంగీకరించడం లేదని ఏపీలోని పరిస్థితి ఇలానే ఉందని తెలుగు రాష్ట్ర రాష్ట్రాల్లో పాలన గాడి తప్పిందని పోటీ పడి మరీ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని పాల్ మండిపడ్డారు లక్షల కోట్ల రూపాయలను చారిటీల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పంచిపెట్టాను తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి ఏర్పడింది బీజేపీ నాకు రాజ్యసభ ఎంపీ ఇచ్చి ఉప ప్రధాని పదవిస్తానని ఆఫర్ చేసింది కానీ నేను తిరస్కరించానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి ఇలాంటి ఆఫర్ ఒకటి బీజేపీ ఇచ్చినట్టు గతంలో ఎక్కడ వార్తలు రాలేదు దీనిపై బీజేపీ నేతలు స్పందించాల్సి ఉంది ఏపీ తెలంగాణలో అన్ని పార్టీలు డబ్బులతో సొంత మీడియాలు పెట్టుకుని సొంత డబ్బ కొట్టుకుంటున్నాయని బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇప్పటికైనా అధికార పార్టీలకు ఓటు వేయొద్దని ప్రజాశాంతి పార్టీ చీఫ్ అభ్యర్థించారు భయపడతారు ఇకనైనా గుర్తించాలని కేఏపాల్ అన్నారు రాబోయే ఎన్నికల్లో ఏపీ తెలంగాణలో జగన్ కేసీఆర్ కథ ముగిసినట్లవుతుందన్న కేఏపాల్ రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో డెబ్బై రెండు ఆంధ్రప్రదేశ్ లో నూట రెండు సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు వచ్చే ఎన్నికలోపు దేశమంతా పర్యటిస్తానని ఇప్పటివరకు వరకు పార్టీల నాయకులను కలిపేశానని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోవాలన్నదే తన అభిమతమని కేఏ పాల్ చెప్పుకొచ్చారు ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం జీన టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ